సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. దసరా పండుగ సందర్భంగా భారీ బోనస్ ప్రకటించారు. ముందుగా చెప్పినట్లుగా 2022-23 సంవత్సరంలో కార్మికులకు గత సంవత్సరం లాభం కంటే 32% ఎక్కువ వాటా చెల్లించడానికి నిధులు విడుదల చేయబడ్డాయి. ఇకైతే 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను సింగరేణి సంస్థ రికార్డ్ స్థాయిలో 2222 కోట్ల లాభాలను ఆర్జించింది. ఇక ఇదిలా ఉండగా ప్రభుత్వం ఇందులో 32% దసరా బోనస్ గా 711.18 కోట్లు, అయితే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు బోనస్ నిధులను విడుదల చేశారు. ఇక ఈ బోనస్ సొమ్మును ఈ నెల 16న సింగరేణి కార్మికుల ఖాతాలో జమ చేయనున్నారు. అలా సింగరేణిలో పనిచేసే ఒక్కో కార్మికుడికి సగటున 1.53 లక్షల చొప్పున బోనస్ వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇక మరోవైపు పండుగ సందర్భంగా భారీ బోనస్ ప్రకటించడంతో సింగరేణి కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా 11వ వేతన ఒప్పందానికి సంబంధించి ప్రభుత్వం ఇటీవల కార్మికులకు 23 నెలల బకాయిలు చెల్లించింది. ఇక ఈ మేరకు ప్రభుత్వం దాదాపు 1450 కోట్లు చెల్లించింది. ఇక కాగా మంచిర్యాల సభలో మాట్లాడిన సీఎం కేసీఆర్ గతంలో ఎన్నడూ లేని విధంగా లాభాల్లో కార్మికులకు వాటా కల్పిస్తామని ప్రకటించారు. అయితే దాని ప్రకారం గతంలో ఇచ్చిన షేర్ కంటే ఏకంగా 32% షేర్ ప్రకటించారు. ఇక దీంతో ఈ ఏడాది సింగరేణి కార్మికుల ముఖాల్లో రెట్టింపు ఆనందం వెళ్లి విరుస్తోంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడు టీవీ.